ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బట్ లోన్లు ఎవరికి వస్తలేవు. 7 సంవత్సరాలలో ఒకసారి 2 సార్లు కొంతమందికి ఇచ్చిండ్రు. 2015లో అనుకుంటే ఒకసారి, 16లో కొంతమందికి వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కార్పొరేషన్ నుంచి ఎవరికి లోన్లు ఇస్తలేరు. అసలు కొన్ని బీసీ కోఆపరేటివ్ సొసైటీలు అయితే కనీసం ఆ వృత్తుల పరిరక్షణకు ఉపయోగపడవలసిన వేదికలు అవి. వాటిని అయితే దాదాపు అవి ఇవాళన్నీ కూడా పని చేయటం లేదు. అన్నిటికన్నీ ఆఫీసులు అంటే ఇవాళ వాటిని ముందుకు నడవనిస్తలేరు. అవి తాళాలు పడిపోయి ఉన్నటువంటి సందర్భం ఇది. చాలా రోజులుగా ఇవన్నీ, ఇప్పుడు ఇంకా సూటిగా చెప్పాలంటే రంజిత్, దళితులకు ఇచ్చిన బడ్జెట్ 40% ఖర్చు అవుతుంది, బీసీలకు కేటాయించిన బడ్జెట్ 40% ఖర్చు అవుతుంది, ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్స్ రావటం లేదు, ఇవన్నీ కూడా 7 సంవత్సరాలుగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. చిత్తశుద్ధితో మనం ఎవరమైనా, నేనైనా కానీ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నప్పుడు చిత్తశుద్ధితో ఏ ప్రకటన చేసినా దాన్ని సీరియస్గా కట్టుబడాలి, అమలు చేసి మనం చూపించటానికి మన వంతు ప్రయత్నం ఒకటి సీరియస్గా కొనసాగించాలి. అడుగుతున్నాం, అప్లికేషన్లు పెడుతున్నాం, కానీ వీటికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. ఆ లోన్లు అప్లికేషన్లు మాత్రం ఎక్కడికక్కడ చెదలు పట్టిపోతున్నాయి ఆఫీసులలో, కానీ అవి మంజూరు అయ్యే అవకాశం కనబడుతున్నాయి. ఈ ఈ గవర్నమెంట్ ఏ కార్యక్రమం విషయంలో కూడా చిత్తశుద్ధితో లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నింటినీ మనము సీరియస్గా ప్రశ్నించాలి, ఎదిరించాలి, ప్రజలను కదిలించాలి, ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపించాలి. రాజకీయాలలో ఇది చాలా కీలకమైన కర్తవ్యంగా ఉంటుంది. గతంలో ఉండే వాస్తవానికి 90ల దాకా ఇట్లాంటి కర్తవ్యం పార్టీలకు, 90 కాదు 2000 దాకా కూడా ఒక కర్తవ్యం సీరియస్గా ఉండేది. కానీ రాను రాని ఏమవుతుందంటే ఈ కర్తవ్యాలను వదులుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. అంటే గోదండరాం గారు, ఒక మాట కదిలిద్దాం. ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ప్రగతి భవన్ అయితే విలాసవంతమైన ఇల్లుంది, కేసీఆర్ అయితే పరిపాలన కొనసాగించడానికి అక్కడ నివాసం ఉంటూ ఉన్న పరిస్థితి, మరి అదే దళితులకు సంబంధించి వర్షంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కొన్ని సంవత్సరాలుగా కూడా అక్కడి ప్రజలను వెళ్ళగొట్టి వాళ్ళు ఏదైతే చిన్న చిన్న రేకులు గుడిసెలలో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నారు, వానకు తడిసి ఎండకు ఎండిన పరిస్థితులు కూడా చాలా చోట్ల చూస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రికి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, మరి రైతుగా గుర్తింపు ఉన్నారు, చాలామంది దళిత బిడ్డలు ఇంకా కూలీలుగా ఉన్న పరిస్థితి, ఉపాధి కూడా దొరకని పరిస్థితి, కనీసం రైతుగా గుర్తించడానికి వారికి భూమి కూడా ఇవ్వని పరిస్థితి, కేవలం 6000 ఎకరాలను పనిచేస్తే సరిపోతుందా, ప్రభుత్వ భూములు అమ్మే బదులు ఈ దళితులకు ఇవ్వచ్చు కదా, ఈరోజు దళిత బంధు అంటూ ఈ హుజూరాబాద్ ఎన్నికల కోసం చేస్తే ఇవన్నీ ఇవ్వచ్చు కదా అనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది, దీనికి సంబంధించి మీ వాదన ఏంటి? ఇవ్వాలి, ఇవ్వ సాధించుకోవటానికి అందరం ఒకటే కొట్లాడదామంటే మేము ముందు నిలబడతాం తప్పకుండా. పోదాం అందరం, మోకా మీదకి పోదాం, కబ్జా చేద్దాం, దళితులను దున్నుకోమని చెప్పి అందాం. ఇప్పుడు కోకాపేటలో అమ్మిన భూములు అయితే 15 ఎకరాలు దళితులదే కదా. నువ్వు దళితుల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకొని, మీరు ఎప్పుడు కూడా అక్కడ ఆక్యుపేషన్లో లేరని చెప్పి బలవంతంగా గుంజుకొని ప్రభుత్వం పంచుతున్నది కదా. అందరం కలిస్తే పోలే మాడికి, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇట్లాంటివి ఎన్నో చేసి చూపినాం కదా, అందరం కలిసి పోదాము. నువ్వు ఎట్లా వేలం వేస్తావు, దాని భూమి మీదకి మీరు ఎట్లా కబ్జాకు వస్తారో చూద్దామని చెప్పి నిలదీద్దాం, అక్కడ చుట్టూ నిలబడదాం. ఆ 15 ఎకరాల భూమి దళితులు వాళ్ళు వేసిన పంటను కూడా అక్కడ నాశనం చేశారు, ఆ పంటను కూడా ప్రభుత్వం నాశనం చేసింది.